మాతృకే మిత్రులందరికీ నమస్కారం. నిత్యం మనం రోడ్ల మీద తిరిగి వృత్తి, దీనివల్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి రావటం కానీ మనం నిత్యం కూడా అనేక కార్యక్రమాలకి హాజరై రావటం జరుగుతుంటుంది. దీనికోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు మనం కడితే ప్రమాద బీమా పథకం 10 లక్షలకి అమలు చేసేది. అయితే గత 3 ఏళ్ళుగా మనకి ఈ పథకం అమల్లో లేకపోవడం వల్ల ఇప్పుడు తాజాగా పోస్ట్ ఆఫీస్లో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది రోడ్డు ప్రమాదంలో, అంటే ప్రమాదంలో మరణించిన వ్యక్తులకి 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ప్రకటించింది. ఇది అందరికీ సంబంధించిన పథకం. అయితే ఇందులో ఇప్పుడు 399 రూపాయలు బీమా కింద చెల్లించినట్లయితే మనకి ఏడాది పాటు ఇది అమల్లో ఉంటుంది. ఎలాంటి అనుకోకుండా సంఘటన జరిగితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తారు. అలాగే వికలాంగంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే దానికి కూడా ప్రత్యేకమైన అమౌంట్ వస్తుంది. అలాగే పిల్లల విద్యకి సంబంధించి కూడా ఇందులో స్కీము కొనసాగుతుంది. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం కూడా కొంత ఖర్చు అవుతుంది. అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని 2 పథకాలు ఇచ్చారు. ఆప్షన్ 1లో 399 రూపాయలు, అలాగే ఆప్షన్ 2లో 299 రూపాయలు. అయితే మనకి 399 రూపాయల పథకం ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి ఇప్పుడు రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున మన పాత్రికేయ మిత్రులకి ఉచితంగా ఈ బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. గత 4-5 రోజులుగా ఇక్కడ రాజమండ్రి ప్రెస్ క్లబ్లోనే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నుంచి ప్రత్యేకమైన సిబ్బంది వచ్చి ఇది ఆన్లైన్లో ఈ బీమా పథకం చేయిస్తున్నారు. వెంకటరమణ గారు అని ఈ సేవలు మనకు అందిస్తున్నారు. అంటే ఇది ఇప్పటికీ ఇంకొక 2-3 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మన మిత్రులందరూ కూడా ఎవరైతే ఇప్పటివరకు చెల్లించుకోలేదో వాళ్ళు 400 రూపాయలు ఇక్కడ ప్రెస్ క్లబ్ భరిస్తుంది. మిగిలిన ఏదైతే అకౌంట్కి సంబంధించి 100 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేదా ఇతర సేవలు కావాల్సి వస్తే 200తో కలిపి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ శాశ్వత ఆధార్ లింక్ అయ్యి మనకు ఉంటుంది. ఎప్పుడైనా ఇది మనం బ్యాంక్ అకౌంట్ లాగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. అందుకని ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఈ బీమా చెల్లింపు కార్యక్రమాన్ని ఇక్కడ పోస్టల్ అధికారి మన వెంకటరమణ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉచిత ప్రమాద బీమా పథకం కింద మనం చేస్తున్నాం, ఈ పాత్రికేయులందరూ కూడా మన ఈ అవకాశాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి సవినయంగా మనవి చేస్తున్నాం.